వెల్కమ్ బ్యాక్ టు మనసేవ టీవీ. అది ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా డే వన్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. భిన్నంగా ఇది ఈ మ్యాచ్ అయితే ఈ రోజు అయితే సాగిందని చెప్పుకోవచ్చు. అయితే ఒక విధంగా చెప్పుకోవాలంటే జట్టు కూర్పు అనేది ఒక విధంగా బాగానే ఉంది. మ్యాచ్ అంతా ఓవరాల్ గా చూసుకుంటే బ్యాటింగ్ అయితే మన టీమిండియా అయితే చేసింది డే వన్ అంతాను. అయితే ఫస్ట్ సెక్షన్ అయితే దక్షిణాఫ్రికా అవా అయితే కొనసాగింది. అయితే ఫస్ట్ లోన అగర్వాల్ అవుట్ అయ్యాడు. అటు వచ్చేసి ఒక విధంగా చెప్పాలంటే పూజారా కూడా డెక్ అవుట్ అయితే అయ్యాడు. అయితే ఒక విధంగా చెప్పుకుంటే కోహ్లీ కూడా అదే విధంగా డెక్ అవుట్ అయితే అవడం అనేది జరిగింది. అయితే కోహ్లీ అయిపోయినన్న దక్షిణాఫ్రికా సంబరాల్లో మునిగిపోయింది. ఒక విధంగా చెప్పుకోవాలంటే రోహిత్ శర్మ క్యాచ్ ని వదిలేయడం అనేది జరిగింది. అటు నుంచి వచ్చేసి మనం చెప్పుకుందాం ఇంగిడి ఈసారి వస్తాడని చెప్పుకున్నాం. అలాగే ఇంగిడి కూడా వచ్చాడు. అటు నుండి రబాడా కూడా రెండు వికెట్లు అనేది తీయడం అనేది జరిగింది. ఒక విధంగా చెప్పుకోవాలంటే రోహిత్ ఒక ఇన్నింగ్స్ అనేది ఆడారు. అటు వచ్చేసి రహానే కూడా ఆప్షన్స్ అయితే తీశాడు. అయితే రోహిత్ శర్మ అయితే సెంచరీ ఎప్పుడులా సెంచరీ అయితే చేసుకున్నాడు. ఒక విధంగా చెప్పుకోవాలంటే రోహిత్ శర్మ రహానే అయితే మంచి పార్ట్నర్షిప్ అయితే కొనసాగించారు. 152 పరుగుల పార్ట్నర్షిప్ అనేది చాలా చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పుకుంటే ఫస్ట్ మనం చెప్పుకున్నాం పేసర్ కి అనుకూలిస్తుంది, సెకండ్ సెక్షన్ నుండి బ్యాటింగ్ అయితే అనుకూలిస్తుంది పిచ్ అంతాను అని మనం అనుకున్నాం ముందు అనాలసిస్. అయితే మీరు అనాలసిస్ చూడకపోతే పైన ఐకాన్స్ లో అయితే ఇస్తాను, నిన్నటి అనాలసిస్ అయితే చూడండి. ఒక విధంగా చెప్పుకోవాలంటే భారత జట్టు అయితే ఈ రోజు అంతా కూడా తడబాటు తర్వాత విజృంభించింది టీమిండియా అని చెప్పవచ్చు. కానీ ఒక విధంగా చెప్పుకోవాలంటే విజృంభించిన రోహిత్ కాదు రోహిట్ అని చెప్పుకోవాలి. ఇక్కడ ఒక విధంగా చెప్పుకోవాలంటే మంచి స్కోర్ అయితే కొనసాగించారు. అయితే రేపు ఎలా అనేది మనం చూడవలసిన పరిస్థితి అనేది చూడాలి. ఒక విధంగా చెప్పుకుంటే ఈరోజు వెలుతురు సరిగ్గా లేకపోవడం వల్ల ఆటైతే ఆపిసారు అంపియర్స్. ఒక విధంగా చెప్పుకుంటే ఇంకా 30 ఓవర్ల మ్యాచ్ అయితే ఉంది. థర్డ్ సెక్షన్ స్టార్ట్ అయ్యేసరికి 3 ఓవర్లు ఆడేసరికి లైట్ అంతాను అక్కడ స్టేడియం మొత్తం చీకటి అయిపోవడం అనేది జరిగింది. ఒక విధంగా చెప్పుకోవాలంటే టీమిండియా ఈ రోజు అంతాను కూడా తరబాటు విభిన్నంగా చివరికి వచ్చేసరికి విజృంభణ అనేసి చెప్పుకోవచ్చు. అయితే రేపు ఎలా ఆడాలి అంటే చాలా విజృంభంగా టీమిండియా ఆడితే మంచిదని చెప్పుకోవచ్చు. మంచి భాగస్వామ్యం అయితే నమోదు చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత జడేజా కూడా వస్తే జడేజా కూడా రాణించవలసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కొంచెం రేపు మంచి స్కోరు వచ్చినట్టు అయితే టీమిండియా అయితే మంచి దక్షిణాఫ్రికా అయితే స్కోర్ అయితే ఎక్కువగా స్కోర్ అయితే వస్తుంది. ఇది అనాలిసిస్. ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అయితే వాట్సాప్ గ్రూప్ లో 10 మందికి అయినా షేర్ చేస్తాం మా ఛానల్ని తెలుస్తుంది. అది బాబాయ్ సీ యూ. మళ్ళీ డే 2 గురించి అయితే రేపు అయితే